అక్క ఎవరిని తీసుకొచ్చానో చూడు. నీకు మాకు సంబంధం ఉందని ఎట్టి పరిస్థితిలో మీ అత్తగారింట చెప్పద్దు తల్లి. ఒకవేళ అలా చెప్తే ఈ అమ్మ చచ్చినంత ఒట్టే. అక్క, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళతో జిస్ట్ తీస్తే చాలా మంచిదట అక్క, అందుకే వీళ్ళని తీసుకొచ్చాను. ఇదొక్కటైనా మంచి పని చేసావురా. ఓ, ఇలా అంటే చాలా చేశాక ఎవరు నన్ను గుర్తించట్లేదు. రండి అమ్మ, రండి జిస్ట్ తీయండి. చిట్టమ్మా, పిల్లలకు దిష్టి. అలాగే అక్క. చల్లగా ఉండండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. సరేనమ్మా, వెళ్ళొస్తాము. వద్దండి. పర్లేదమ్మా, తీసుకోండి. పర్లేదు పర్లేదు, తీసుకోండి. వెళ్ళొస్తాం వెళ్ళొస్తామ్మా. అమ్మా, తినేసి వెళ్ళండి అమ్మా. ఏంటి కార్తీక, ఏదో సొంత తల్లిని పిలిచినట్టు పిలుస్తున్నా? ఊరుకోవే, వాళ్ళ తల్లవడం ఏంటి, ఆవిడ కూతురేంటి? ఆగవమ్మో, మీతో పోల్చుకుంటే మా మనసు 1000 రెట్లు మంచిది. పద్మక్క, ఊరుకో, క్షమించండి, వెళ్ళొస్తామండి. పదక్క. ఏ ఊరేంటి? విజయవాడ అండి. చింది మామయ్య అయితే నీకు తెలిసినట్టు చెప్తున్నావేంటి? మా చెల్లిని చూస్తే అమ్మవారిలా ఉందేమో, అందుకే విజయవాడ గుర్తొచ్చిందేమో. అందులో ఏముందమ్మా? అయినా మీరేంటమ్మా ప్రతిదానికి ఏదో ఒక తప్పు పడుతున్నారు? పద్మక్క, నువ్వు ఊరుకో, ఏమనుకోకండి, వెళ్ళొస్తామండి. ఎలాగో వచ్చారు కదమ్మా, ఫోన్ చేసి వెళ్ళండి. ఏం వెరైటీస్ ఏంటి? పద్మక్క, సరేనండి, అలాగే. భోజనాలు బాగున్నాయి కదా పద్మక్క? బాగున్నాయి. అయ్యో, నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయా, తీసుకొచ్చుకో. సరే.
అబ్బా ఏంటే, దాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంత కంపురం పుడుతుంది. చిచ్చి, అవునే, ఏంటి నవ్వుతున్నావు? దానికి ముందు వెనక ఎవ్వరు లేరంట. దాన్ని ఏమైనా చేసినా అడిగే నాదుడు కూడా లేడంట. ఒక్క వారంలో దాన్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి అమెరికా సంబంధం తెచ్చి చేస్తే ఆ 300 కోట్లు మనకే వచ్చేస్తాయి. చిట్టమ్మా, అలా కంగారు పడుతున్నావు? ఏం లేదక్క, ఏం లేదు. ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఏం లేదని చెప్పాను కదా, ఏం లేదు. అమ్మో, ఈ విషయం పద్మకు తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తుంది. అక్కడిక్కడి నుంచి పంపించేసి నేనే ఉండాలి. నిన్నే అడిగేది, అరే ఎందుకంత కంగారు పడుతున్నావు? అంటే అక్కడ పిల్లలు ఒంటరిగా ఉన్నారు కదక్క, అందుకే కొంచెం కంగారుగా ఉంది. అంతేనక్క, అంతే. అయినా చాలా కంగారు పడుతున్నావు. ఏం లేదక్క, ఏం లేదని చెప్పాను కదా. ఏం లేదక్క, ఏదో దాస్తున్నావు చిట్టమ్మా. ఎలాగో చీకటి అయింది కదా, ఈ రాత్రి ఇక్కడ ఉండిపోండి. మాకు చాలా పని ఉందమ్మా, మా కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనుంటానండి పద్మక్క, నేనుంటాను పద్మక్క. ఒక్కరోజే అంటున్నారు కదా, నేనుంటానండి. అదేంటి, ఇందనక్కడి దాకా వెళ్దామని ఇప్పుడేం వద్దంటుంది? ఏదో జరిగి ఉంటుంది. ఏమైంది చెల్లి, అలా కంగారు పడుతూనే ఉన్నావు? అయ్యో ఏం లేదు, చెప్పాను కదా పిల్లలు ఒంటరిగా ఉన్నారు. నేను ఒక్కరోజు ఉండి రేపు వచ్చేస్తాను. నువ్వు వెళ్ళక్క, నువ్వు బయలుదేరు. బయలుదేరు చెప్తున్నాను కదా. సరే చెల్లి, గాబారు పడకుండా నేను వెళ్ళొస్తాను. కానీ ఇక్కడ చాలా వింత వింత మనుషులున్నారు, జాగ్రత్త. సరే పద్మక్క. అలాగే. రామ్మా. అందరికీ నమస్కారం అండి. ముగ్గురు ఆడబిడ్డలు యూట్యూబ్ సీరియల్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా తరపు నుంచి, మా టీం తరపు నుంచి మీరు ఆదరిస్తూ ఉంటే, లైక్ చేసి వీడియోని షేర్ చేస్తే ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తామండి. ఇది 3వ ఎపిసోడ్. 4వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.